జవరాల తిత్తి. వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం ఊదలతో కేసరి చేద్దాం. దాంతో పాటు ఒక చక్కటి పాట కూడా మీకోసం. ఆ స్వీట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఊదలు 1 కప్, ఇది 6 అవర్స్ నానబెట్టి ఉంచిన ఊదలు. అండ్ పంచదార కావాల్సినంత తీసుకుందాము. నెయ్యి, జీడిపప్పు, ఇలాచి అండ్ పసుపు. మేడం దానికి ఎంత కావాలా? అక్కర్లేదు, దాని కొలత నేను చెప్తాను, అప్పుడు చూపిస్తాను ఎంత కావాలి. అట్లాగే పంచదార తోటి తినద్దా అని చెప్తుంటారు మీరు, మరి పంచదారతో స్వీట్ చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా అలాగా హెల్త్ఫుల్ గా చెప్తాం కదా, సాధ్యమంత వరకు మీరు పంచదారతో స్వీట్ చెప్తున్నారు మేడం. అయితే ఈ స్వీట్ కి బెల్లంతో పనికిరాదండి, బెల్లంతో చేయలేము, అందుకని ఈ స్వీట్ కి ఆప్షనల్ గా పంచదార తీసుకుందాం. థ్యాంక్స్ అండి. ఊదలతో కేసరి తయారు చేద్దామా. ముందు పాన్ పెట్టేసుకుని వేడైన తర్వాత 1 చెంచా ఘీ వేసేసుకొని కొంచెం ఇది ఇట్లా కొంచెం కరిగిపోయిన తర్వాత ఈ పాన్ ఎప్పుడు కూడా జీడిపప్పు అవి వేసినప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో ఉంచి వేయించుకోవాలి. జీడిపప్పు చక్కగా దోరగా వేగుతున్నాయి. ఈ చేసేంత వరకు కూడా కొంచెం మనం కలుపుతూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. రెడ్డిష్ వచ్చేసినాయి, మరీ రెడ్డిష్ కాకుండా మీడియం రెడ్డిష్ వచ్చాయని చూసండి, ఫ్రై అయిపోయినాయి చక్కగా. వీటిని మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఊదల్ని నానబెట్టించుకున్నాం కదండి, ఆ ఊదల్ని తీసుకొని బాండీలో సర్వ్ చేసేసుకొని పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం లైట్ ఫ్లేమ్ లో స్టిమ్ లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఊదలు ఇవన్నీ కూడా సామాన్లు కానీ ఏవైనా బిల్లెట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా తినలేనప్పుడు ఇలా ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ ఇలా చేసుకొని మనం తీసుకోవటం వల్ల మనకి ఆ టేస్ట్ అలానే ఉంటుంది. అండ్ మనం మంచి మిల్లెట్స్ తీసుకున్నట్టు కూడా మనకి ఉంటుంది. చూడండి, కొంచెం మిగిలిపోయింది కదా, ఆ నేతితోనే ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఒక 3 to 4 మినిట్స్ ఈ ఊదల్ని మనం చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం 1 కప్ ఊదలు తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్, 3 కప్స్ వాటర్ పోసేసుకొని మనము ఇట్లా కొంచెం బాయిల్ వాటర్ కొంచెం బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం నక్కర్లేదు, చక్కగా మూత పెట్టేసేసుకొని మనం ఈ ఊదల్ని ఉడికిచ్చేసేసుకుందాం. ఈ లోపల మీకోసం ఒక చక్కటి సాల్ట్. తిరు తిరు జవరాల తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి, నీ తరళమైన నీ తరహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి, నీ తరళమైన నీ తరహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి, దిమి దిమ్మి తొంగ తొంగ దిత్తి మిక్కియారే, మమరే పాత్ర రావు మచ్చ మచ్చ. దిమి దిమ్మి తొంగ తొంగ దిత్తి మిక్కియారే, మమరే పాత్ర రావు మచ్చ మచ్చ. కమల నా భూని తమక పుట్టింతి నీవు, కమల నా భూని తమక పుట్టింతి నీవు. అమరే తీరుపు ఇదే అవతరించగదే, తిరు తిరు జవరాల తిత్తి, నీ తరళమైన నీ తరహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి, జక జక్క జం జం జణకీణాని, ప్రకటపు మురవొప్పే భణ భణ. జక జక్క జం జం జణకీణాని, ప్రకటపు మురవొప్పే భణ భణ. సకల పతికి సరసపు కొమ్మ, సకల పతికి సరసపు కొమ్మ.
నీ ముఖ సీరి మెరిసే చిమ్ముల మురి పెముల తిరు తిరు జవనాల తిత్తి నీ తరలమైన నీ తారహార మథురే తిరు తిరు జవనాల తిత్తి మాయి మాయి అలమేలు మంగనచారి మతిపాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగనచారి మతిపాయని వెంకటపతి పట్టపురాణి మ్రోయ చిరుగజ్జలని మ్రోతలనేని మ్రోయ చిరుగజ్జలని మ్రోతలనేని సోయగమైన సొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తి నీ తరలమైన నీ తారహార మథురే తిరు తిరు జవరాల తిత్తి నీ తరలమైన నీ తారహార మథురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల స్వీట్ ఎంత వరకు వచ్చిందో చూద్దామండి. చూసారు కదా దాదాపు 75% ఉడికిపోయిందండి ఊదలండి. ఇంకొక 25% మనం మూత పెట్టేసుకొని ఇంకొక 5 to 10 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఊదలు ఎంత వరకు వచ్చాయి చూద్దాం. చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము ఇప్పుడు పంచదార యాడ్ చేసుకున్నాము. పంచదార మన ఊదలు 1 cup తీసుకున్నాం కదా, మనం పంచదార చూడండి 1 cup and ½ cup. ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం కావాలంటే తీసుకోండి, నేను మాత్రం 1½ cup తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కలుపుతూ ఉడికించుకుందాం. నేను ఎప్పుడైనానండి పంచదార అనేది వాడటం ఎంత తక్కువైతే అంత మంచిది, కాకపోతే పిల్లలు ఇష్టపడుతుంటారు కదా అందుకని చెప్పి మనం ఎప్పుడన్నా ఒక్కసారి ఇలాంటి పంచదార ఐటమ్స్ చేసేసుకొని వాళ్ళకి తినిపిస్తే బాగుంటుంది. అండ్ మనం ఈ డిష్లో మనం ఊదల్ని యాడ్ చేయటం వల్ల వాళ్ళ సరదా తీరుతుంది. అండ్ మంచి మిల్లెట్ ఒకటి వాళ్ళకి మనం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. చూడండి పంచదార అంతా కలిసిపోయింది, కరిగిపోయింది. అండ్ దెన్ ఇది కొంచెం పాకల్లాగా వచ్చేంత వరకు కొంచెం ఒక 2 minutes మనం వేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ కేసరికి మీరు రంగులు అవన్నీ కలుపుతారండి, అట్లా ఏం లేకుండా చక్కగా మన పసుపు వేసేసుకుంటే మనకి ఆ కలర్ కూడా చక్కగా మనకి ఎల్లో కలర్లో వస్తుంది. మన బయట రంగులు అవన్నీ వాడటం ఎంతవరకు మంచిది కాదు కాబట్టి మనం ఇలా చేసేసుకున్నాం. స్వీట్ చూసారా చక్కగా పంచదార అంతా కరిగిపోయింది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ పౌడర్ కొంచెం కొట్టి పెట్టుకొని ఉన్నాను, ఇట్లా పౌడర్ చేసుకొని ఇలాచీ పౌడర్. అండ్ ముందుగానే మనం జీడిపప్పు వేయించుకున్నాం కదండి. అండ్ ఈ జీడిపప్పు కాకుండా ఇంకొక చెంచా నెయ్యి, ఒక్క చెంచా చాలండి, ఇంకొక చెంచా నెయ్యి వేసేసుకొని అంటే మనం ఓన్లీ 2 spoons ఆయిల్ మాత్రమే, 2 spoons నెయ్యి మాత్రమే వాడాలి. ఓకే. అండ్ చక్కగా చూడండి స్వీట్ ఎంత బాగుందో. దీన్ని చక్కగా తీసేసేసి సర్వ్ చేసేసుకోండి మీ పిల్లలకి. ఓకేనా మేడం? నేను ఈసారి ఏం చెప్తాను మేడం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాదు కాదు, ఇలాంటి మంచి వీడియో నచ్చితే వద్దులే మేడం, మీరే చెప్పండి. మా స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అండ్ మా పాట గురించి కూడా కామెంట్ పెట్టండి. అండ్ మరి ఇంకొక మంచి డిష్తో 64 hours లో మీ ముందు.